ఈరోజు మాటలు వింటున్న తండ్రి తల్లి బిడ్డలు, మన కుటుంబాల్లో ప్రార్థన జరుగుతుందా? తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తల్లిదండ్రులుగా బిడ్డలకు ప్రార్థన చేయడం నేర్పిస్తున్నారా? తల్లిగా తండ్రిగా మోకరించి మీ బిడ్డల చేత మోకరింపచేసి వారితో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే నీలో ఉన్న ప్రార్థన లేని స్థితి, భక్తి లేని స్థితి, దేవుని యొక్క చిత్తమును ఎరుగని దుస్థితి ఒకరోజు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నీ బిడ్డలు భ్రష్టులు అవడానికి కూడా నీ ఆత్మీయ హీనత్వమే కారణమవుతుంది. కుటుంబం పతనం కాకుండా ఉండాలంటే, బిడ్డలు పతనం కాకుండా ఉండాలంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుని చిత్తము చేయడం నేర్చుకోవాలి. ఆ దేవుని చిత్తమే వాక్యము, వాక్యాన్ని ధ్యానించటమే ప్రతి ఆత్మీయ జీవితానికి కుటుంబానికి క్షేమము. ప్రతి తండ్రి తల్లి ఈరోజు ఓ తీర్మానం తీసుకుంటారా? ఏది ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మేము మోకాల మీద పడతాం, ఖచ్చితంగా ప్రభు వైపుకు చూస్తాం, ఖచ్చితంగా ప్రభువా నీ చిత్తమైతేనే ఇది జరిగించు ప్రభువా. ఈ ప్రయాణం చేస్తున్నాం, ఈ పనిని ప్రారంభిస్తున్నాం, ఈ ఉద్యోగానికి వెళ్తున్నాం, ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఈ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం, ప్రభువా నీ కనికరం మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీ చిత్తం మాకు కావాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయడు, నీ బిడ్డలు చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరు, మా డాడీ మా మమ్మీ మా జీవితంలో మా కళ్ళారా చూసాం, ఎప్పుడు చూసినా వాళ్ళు ప్రార్థన చేస్తూ కనిపించేవాళ్ళు, ఎప్పుడు చూసినా వాళ్ళు ప్రభు మీదే ఆధారపడి జీవించేవాళ్ళు, ఎప్పుడు చూసినా ప్రభు చిత్తం కొరకు ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళు ప్రభుకి ఇష్టులుగా జీవించడానికి ప్రయాసపడిన వాళ్ళు. జాన్ జే పేటన్ అద్భుతమైనటువంటి ఆత్మీయుడు, వాళ్ళ తండ్రి ఎప్పుడు చూసినా తలుపులు వేసుకొని ఉండేవాడట. స్కూల్ నుంచి వచ్చినటువంటి జాన్ జే పేటన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అసలు మా డాడీ ఏం చేస్తాడు తలుపులు వేసుకొని అని చెప్పి నెమ్మదిగా బయటకు వెళ్ళి బెడ్రూమ్ కిటికీలు తెరిచి లోపలికి తెరిచి చూశాడట. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తండ్రి మోకాల మీద కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కుమారుడు చిన్నవాడే కానీ పెద్దవాడైనప్పుడు నీ నామాన్ని ఘనపరిచేవాడు కావాలి, గొప్ప సేవకుడు కావాలి, అనేక వేల మందికి నీ ప్రేమను పంచాలి, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ కనిపించేవాడట. ఆ గొప్ప దైవజనుడు, ఆ గొప్ప మిషనరీ తన డైరీలో రాసుకున్నాడు, ఏంటో తెలుసా? నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి మా నాన్న నేను చూసేవాడిని, ఎలాగో తెలుసా? మోకాళ్ళ మీద. ఎలాగో తెలుసా? ప్రార్థిస్తూ ఉన్నప్పుడు. ఎలాగో తెలుసా? నా కోసం కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు నా తండ్రి నాకు కనిపించేవాడు. అటువంటి తండ్రిని కలిగి ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఆ తండ్రి ప్రార్థనలే ఈరోజు నన్ను గొప్ప సేవకుణ్ణి చేసినాయి. సహోదరా, సహోదరి, మన బిడ్డలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో కనిపించే వాతావరణం ఏమిటి? యుద్ధ వాతావరణమేనా? భీకర వాతావరణమేనా? బిడ్డలు ఇంటికి వస్తే చూడాల్సింది తల్లి తండ్రి తిట్టుకోవడం కొట్టుకోవడం కాదు. అటువంటి వాతావరణాన్ని ఇప్పటికీ మన బిడ్డలకు చూపించినట్లయితే అది సిగ్గుచేటు, సిగ్గుచేటు. తండ్రులు తల్లులు అట్టి వాతావరణం నుంచి బయటపడదాం. బిడ్డలకు కనపరచాల్సినటువంటి వాతావరణం ఆత్మీయమైన వాతావరణం, దేవుని యొక్క సన్నిధి ఆ ఇంట్లో ఉన్నది అనేటటువంటి ప్రశాంతమైన వాతావరణం, చక్కని ఆత్మీయమైనటువంటి గీతాలు, చక్కని ఆత్మీయమైనటువంటి వర్తమానాలు, చక్కని ఆత్మీయ పుస్తకాలతో కూడినటువంటి వాతావరణం. బిడ్డలు వచ్చిన వెంటనే వాళ్ళు ఒక చక్కని ఆత్మీయ పుస్తకం చదవాలను, లేదా ఒక చక్కని ఆత్మీయ పుస్తకం యొక్క డ్రాయింగ్ తీసుకుని ఆత్మీయ పిక్చర్స్ వేయాలను, ఏదో ఒక ఆత్మీయమైనటువంటి వాతావరణాన్ని తల్లి తండ్రి కనపరిస్తే ఎంత బాగుంటుంది. ఎస్, ఏ వ్యక్తిలో అయితే, ఏ ఇంటిలో అయితే దేవునికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ప్రార్థనకు, వాక్యమునకు ఆయన ఆరాధించేటటువంటి స్థితిగతులకు చోటుండదో ఆ ఇంటి, ఆ ఇల్లు పతనమైపోతుంది. ఈరోజు ఓ తీర్మానం తీసుకుంటావా? జీవము కలిగిన నీవు, జీవము కలిగిన దేవుణ్ణి నీ గృహములో ఆరాధించేవాణిగా, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించేవాణిగా, బిడ్డలకు చిన్నప్పటి నుంచే దేవుని భయభక్తులతో పెరిగే విధంగా నీ వంతుగా దేవుని చిత్తము చేస్తూ నీ బిడ్డలకు నేర్పిస్తావా? ఇక నుంచి మా ఇంట్లో దేవుణ్ణి స్తుతించే, దేవుణ్ణి గణపరిచే చక్కని వాతావరణాన్ని కల్పిస్తాం. మా ఇంట్లో గృహ ప్రార్థన కలిగి భర్తగా భార్యగా బిడ్డలుగా కలిసి ప్రార్థన చేసేవారిగా ఉంటాం. ఏది ప్రారంభించినా ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. ప్రభు సహాయాన్నే కోరుకుంటాం. మా జీవితంలో దేవుని చిత్తాన్ని కాదనుకుంటే ఇంక ఈ సాహసం మేము చేయనే.
చేయము. మా జీవితంలో ఏది చేసినా దేవుని చిత్తమే జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరతాము. ఆ దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తామన్న వారు చే చూపిస్తారా?